శ్రీహరిరెడ్డి గారు ఆయనకి సంబంధించినటువంటి ముఖ్యులందరూ కూడా ఈరోజు పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. చాలా సంతోషం. శ్రీహరిరెడ్డి గారి కుటుంబం కూడా మొట్టమొదటి నుంచి రాజకీయ కుటుంబం. చాలా కాలం నుంచి వాళ్ళ తండ్రి గారు కానీ శ్రీహరన్న కానీ అందరూ కూడా ఎడవలూరులో ప్రజలు తనతో సన్నిహిత సంబంధాలు ఉంది. అన్ని కాలనీల్లో కూడా వాళ్ళు అభివృద్ధి చేయడం మొట్టమొదటి నుంచి కూడా రాజకీయంగా ఉన్న కుటుంబం అది. ఈరోజు శ్రీహరన్న వైఎస్ఆర్సీపీలోకి రావడం పార్టీ బలం కూడా పెరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం రాష్ట్రం అంతటా కూడా ఉంది. సీనియర్ నాయకులు మొట్టమొదటి నుంచి రాజకీయ కుటుంబాలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకు స్పందించి ముందుకు రావడం శుభ పరిణామం. అన్ని విధాలా శ్రీహరన్నకి అదేవిధంగా శ్రీహరిరెడ్డి గారితో కూడా వచ్చినటువంటి నాయకులందరికీ కూడా సంపూర్ణంగా మా పూర్తి సహకారం ఉంటుంది. వాళ్ళని కూడా చాలా గౌరవించి దగ్గర పెట్టుకుంటాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరం కూడా కలిసి ఇంకా కూడా పార్టీని బలోపేతం చేస్తాం. ఈరోజు పెద్దలైన మన ప్రసాద్ కుమార్ రెడ్డి గారికి, మన రంగన్న గారికి, చలపతిరావు గారికి, వీళ్ళందరికీ వచ్చిన నాయకులందరికీ నా నమస్కారాలు. నాకు ఫస్ట్ నుంచి నల్లబురెడ్డి కుటుంబం అంటే ఇష్టం. అది కొన్ని సందర్భాల్లో అటు ఇటు ఇదైనాము. ఫస్ట్ నుంచి కూడా ఆయన పెద్ద ఆయన కాడి నుంచి కానీ అన్న కాడి నుంచి కానీ చేసిన వాళ్ళము. అందుకని ఆయన అంటే నాకు ఇష్టము. కాబట్టి ఆయన ఇటు పోతే అటు పోయి ఆయన అడుగు జాడల్లో నచ్చేదని నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.